ప్రస్తుతం టాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ లిస్టును తీస్తే అందులో సమంత స్థానం ఎక్కడ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదనుకుంటా. గత కొంతకాలంగా రిజల్ట్స్తో సంబంధం లేకుండా దూసుకుపోతున్న ఈ బ్యూటీ పెళ్ళైనా కూడా అదే స్టామినా చూపిస్తోంది. సాధారణంగా ఎవరైనా సరే పెళ్ళైతే సినిమాల్లో ఫేడ్అవుట్ అయిపోతారు, లేకుంటే ఆడియన్స్ యాక్సెప్ట్ చేయరు అనే ఒక టాక్ ఉంది. కానీ సమంత కెరియర్ అలా కాలేదు. వరుసగా అవకాశాలు అందుకుంటూనే బాక్సాఫీస్ హిట్స్ కొట్టేస్తోంది. రంగస్థలం సినిమాతో ఇప్పటి వరకు ఏ హీరోయిన్ అందుకొని ఒక రికార్డును సొంతం చేసుకుంది. ఆమె నటించిన 13 సినిమాలు 1 మిలియన్ క్లబ్లో చేరిపోయాయి అని చిత్రదర్శకుడు సుకుమార్ తెలిపారు. అంతేకాకుండా మొదట ఆమెకు పెళ్లి జరుగుతుండటంతో ఆడియన్స్ యాక్సెప్ట్ చేస్తారా చెయ్యరా అనుకున్నాం. కానీ చిరంజీవి గారు ఒకే ఒకటి చెప్పారు, ఆడియన్స్ ఏమాత్రం నిరాశ చెందరు, సమంతని ఒక మంచి యాక్టర్గా చూస్తారు, రామలక్ష్మి పాత్రకు ఆమె న్యాయం చేస్తుంది, ప్రేక్షకులకు బాగా నచ్చుతుంది అని చిరంజీవి గారు చెప్పారని సుకుమార్ వివరించారు. అలాగే ఆ నమ్మకాన్ని ఈరోజు సమంత నిజం చేసిందని, అందుకనే రామలక్ష్మి పాత్ర అంత గొప్పగా హిట్ అయిందని చెప్పారు. ఇంకా మరో ముఖ్యమైన విషయాన్ని కూడా చెప్పారు, పెళ్లి చేసుకున్నంత మాత్రాన హీరోయిన్ ఇమేజ్కి ఏమాత్రం ఢోకా లేదని, సమంత న్యూ రూల్ తెచ్చిందని సుకుమార్ తనదైన శైలిలో తెలియజేశారు.